ఓకే సార్, ఫిఫ్త్ వన్ ఎట్లా చేస్తాం అనేది చూద్దాం. లెట్ స్టార్ట్ ద ఫిఫ్త్ వన్. ఏమంటానంటే వన్ మనకి 22% ఆఫ్ 250 ప్లస్ 35% ఆఫ్ 460 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అని అంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ ప్రకారం చేద్దాం, ఆఫ్టర్ దట్ ఎట్లా అప్రోచ్ అవ్వాలని చూద్దాం. సార్ 22% అనగానే 22/100 అండి. హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, 250 నెక్స్ట్ ప్లస్ 35% అనగానే 35/100 అగైన్ హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, 460 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏం చేద్దామంటే క్యాన్సిలేషన్ చేద్దాం సార్. ఎట్లా చేద్దాం? సి ఇక్కడ ఫస్ట్ ఈ రెండు క్యాన్సిలేషన్ చూద్దాం ఎట్లా చేస్తాం. సి క్లియర్గా ఆలోచించినట్టయితే 0 0 గెట్ క్యాన్సిల్ అండ్ 5 5 20 5 5 2 10. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం సార్. ఎట్లా చేస్తాం అనేది చూద్దాం సార్. సో 2 1 2 2 11 20. సో ఈ టోటల్ రిజల్ట్ ఎంత వచ్చింది మనకి? 11 × 5 అని అంటే 55. సో 55 ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఎట్లా చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 460 ఉన్నది కదా. ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక 0 క్యాన్సిల్ చేసేద్దాం, 0 0 అండ్ అగైన్ 2 చేత క్యాన్సిల్ చేద్దాం, 2 2 3 2 5. ఇప్పుడు ఈ 5 35 దేంతో క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్గా 5 చేత అవుతుంది కదా. సో 5 1 5 1 5 7. సో 7 × 23 ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి, 23 × 7 7 3 21 14 + 2 16 161 + 161 = question mark. ఈ రెండు యాడ్ చేసేద్దాం సార్. ఏమొస్తుందండి యాడ్ చేసినట్టయితే? సి 1 + 5 = 6 అండ్ 6 + 5 = 11. 1 carry forward 2. సో 216 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 216 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది యాజ్ యూజువల్ ప్రాసెస్ కంప్లీట్గా వెళ్ళిపోయామండి ఎట్లా చేయాలి అనేది. బట్ సి ఇదే క్వశ్చన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే, ఈ క్వశ్చన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే, ఫస్ట్ 22% ఆఫ్ 250 ఎట్లా క్యాల్కులేట్ చేద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సి 10% అని అంటే మనకేం తెలుసండి, ఈక్వల్స్ టు 1/10 అని తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ 250 అని ఉన్నది అనుకోండి సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమొస్తుంది, 10% అనగానే 1/10, హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, 250. సో ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి, 25 కదా వచ్చింది, 25 వచ్చింది. అంటే ఏంటి 10% కట్టాలి అని అంటే, ఎప్పుడైనా 10% ఆఫ్ 250 కట్టాలి అని అంటే వాల్యూ ఏదైతే ఉన్నదో ఈ వాల్యూలో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఒక డిజిట్ తో డిసిమల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి 25. అదే మనకి 1% కావాలి అనుకున్నాం అనుకోండి సార్, 1% ఆఫ్ 250 ఆ వాల్యూ నుండి 2 డిజిట్స్ తర్వాత డిసిమల్ పెడతాం సార్, 1 2 2 డిజిట్స్ తర్వాత డిసిమల్ పెడతాం. ఇప్పుడు 22% ఆఫ్ 250 అని అన్నాడు కదా, నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే చూడండి సార్. సార్ ఫస్ట్ 10% ఆఫ్ 250 కడతాను. సో 10% ఎంత వస్తుందండి, 10% 250లో 10% అంటే 25. అగైన్ 10% ఎంత వస్తుందండి మనకి, 25. పండుగ చేసామా సార్? సో 1% అంటే ఎంత వస్తుందండి, 1% కడితే ఎంత వస్తుందండి ఈ వాల్యూలో, 2.5 కదా. సార్ 1% ఆఫ్ 250 అంటే 1/100, ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, 250. సో 0 0 గెట్ క్యాన్సిల్, 25/10 అంటే 2.5. సో 1% అనగానే 1% ఆఫ్ 250 అనగానే 2.5. సో 2% అని అంటే డబుల్, 2.5కి డబుల్ ఎంత, 5. సో టోటల్గా 52% వాల్యూ ఎంత వచ్చిందండి, 50% ఆఫ్ దిస్ 250 ఈజ్ నథింగ్ బట్ 55. ఇప్పుడు ఇక్కడికి వద్దాం సార్.
35% of 460. ఇక్కడ కూడా సేమ్ అట్లానే చేసుకుంటా. 10% ఆఫ్ 460 ఇస్ నథింగ్ బట్ ఎంత అండి, 46. అగైన్ 10% ఈస్ 46. అగైన్ 10% ఈస్ 46. 5% కావాలి నెక్స్ట్. 10% లో సగం 5, సో 46 లో సగం అంటే ఎంత అవుతుందండి, 23. ఈ టోటల్ యాడ్ చేయండి. 35% ఆఫ్ దిస్ 460 ఇస్ నథింగ్ బట్ ఎంత అండి, 18 + 3 = 21. 4 = 16 = 161. సో మనకి ఈ రెండు యాడ్ ఇంకా కావాలా, 55 + 161. సో 55 + 161 యాడ్ చేస్తే ఎంత అండి, 6 6 5 11 2. సో 216 ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్.